వెల్కమ్ టు వాహిని. తెలుగు సినిమా సర్కిల్లో కొన్ని రోజులుగా సాహో సినిమా గురించి హాట్ టాపిక్ నడుస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ రావటం, దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇండియాలోనే ఇప్పటి వరకు రాని అతిపెద్ద యాక్షన్ మూవీగా సాహో రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా తర్వాత వెంట వెంటనే ప్రభాస్ మంచి సినిమాలు రాబోతున్నాయట. ఆల్రెడీ జిల్ ఫేమ్ కేకే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ పీరియడ్ రొమాంటిక్ డ్రామా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక పూజా హెగ్డే హీరోయిన్ ప్రస్తుతం ఈ చిత్రానికి జాన్ అనే టైటిల్ వినిపిస్తోంది. జాన్ తర్వాత ప్రభాస్ వరుస కమిట్మెంట్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. తనతో గతంలో మొన్న మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి చిత్రాలు తీసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో ఈ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఇటీవల దిల్ రాజు యంగ్ రెబల్ స్టార్ ను కలిశారని, తన వద్ద ఉన్న ఓ ప్రాజెక్ట్ ప్రపోజల్ చెప్పారని ఆసక్తిగా ఉండటంతో చేయటానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ప్రభాస్ సాహో మూవీకి సంబంధించిన వ్యవహారాల్లో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 15న ఈ సినిమా విడుదలైన తర్వాత దిల్ రాజు చెప్పిన పాయింట్ కు సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ వింటారని, ఆ తర్వాతే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో చేయాలని దిల్ రాజు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. తెలుగులో టాప్ ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు బాలీవుడ్లోనూ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాహిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియోస్ ఫస్ట్ మీరే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.